హైదరాబాద్ అభివృద్ధికి 50,000 కోట్లు. దుర్గం చెరువు దగ్గర ట్రాక్స్ ప్రారంభించిన కేటీఆర్. నాలాలు డ్రైనేజీలు సరిగ్గా లేకే జలమయం, కాంక్రీట్ జంగిల్ గా మారిందన్న కమిషనర్. జువెనైల్ హోం నుండి 11 మంది పరారి, ముగ్గురు ఆచూకీ కనిపెట్టిన అధికారులు. ప్రమాద స్థితిలో ఉస్మానియా హాస్పిటల్, హెల్మెట్స్ తో డ్యూటీకి వచ్చిన సిబ్బంది. హైదరాబాద్ కి వచ్చిన కరీంనగర్ కళ, సిల్వర్ ఫిలిగ్రీని ఆదరిస్తున్న సిటీ జనం. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దుర్గం చెరువులో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్, ఇతర సుందరీకరణ పనులను కేటీఆర్ ప్రారంభించారు. మాదాపూర్ దుర్గం చెరువులో కొత్తగా నిర్మించిన వాకింగ్ సైక్లింగ్ ట్రాక్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దుర్గం చెరువు ఒకప్పుడు సీక్రెట్ లేక్ గా ఉండేదని, ప్రస్తుతం ఇప్పుడు ఓపెన్ లేక్ గా మారిందన్నారు. కొద్ది నెలలుగా దుర్గం చెరువు పరిసరాల అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. మురుగునీరు, గుర్రపు డెక్కతో ఉండే దుర్గం చెరువును కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద రహేజా కంపెనీ ఇచ్చిన 15 కోట్లతో అందంగా ముస్తాబు చేశారు అధికారులు. వాకింగ్ కోసమే కాకుండా సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, సైకిళ్లను కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం 2 కిలోమీటర్ల ట్రాక్ ఇప్పటి వరకు పూర్తవగా, మరో 2 కిలోమీటర్ల ట్రాక్ పూర్తి చేయాల్సి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సిటీలో పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. చెరువులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిటీలోని చెరువులను సీఎస్ఆర్ కింద కార్పొరేట్ సంస్థలు అభివృద్ధి చేయాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులన్నింటినీ బాగు చేయిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ నగరంలో కాదు, బహుశా దేశంలోనే ఎక్కడా లేనంత గొప్పగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన నగరంలోని అదే రకంగా ఓఆర్ఆర్ లోపలి దుర్గం చెరువు మాదిరిగానే 40 చెరువులను 541 కోట్ల రూపాయలతో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేవలం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి, సైక్లింగ్ ట్రాక్ వేసి సుందరీకరించామంటే కుదరదు. అందులోకి మురుగునీరు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. శాశ్వత పరిష్కారం శాశ్వతంగా చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ రోడ్లపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్. సమయానికి జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేయటం లేదన్నారు. ఐటీ మార్గంలోని రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. దుర్గం చెరువు నుండి కాజాగూడ జంక్షన్ వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. 20 రోజుల్లో మైండ్ స్పేస్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ లో రోడ్ల విషయంలో కొంత అసంతృప్తిన మాట నాకు కూడా తెలుసు. హైదరాబాద్ లో రోడ్ల విషయంలో ఎందుకు ఇబ్బంది ఉంది అంటే, చరిత్రలో ఎన్నడూ లేనన్ని వర్క్స్ హైదరాబాద్ లో ఒక్కటేసారి జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ మొత్తంలో 9,000 కిలోమీటర్ల రోడ్డు ఉంటే, దాదాపు 3,000 కిలోమీటర్ల రోడ్డు మేమే వాటర్ పైప్ లైన్ వేసే దానికి మనమే తవ్వినాం. కాబట్టి తవ్విన దాన్ని రిస్టోరేషన్ చేయడంలో కూడా కొంత జాప్యం జరగడం, కొన్ని ఇబ్బందులు అక్కడక్కడ రావడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కంపు కొట్టే దుర్గం చెరువు ఇప్పుడు అందమైన చెరువుగా మారింది. రంగురంగుల పూల మొక్కలు, పెయింటింగ్స్, కళాఖండాలు, చెస్ బోర్డ్, జిమ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో కళాకారుల ఆటపాటలు కూడా అలరించాయి. ఆరు ఉన్న సిటీ కాంక్రీట్ జంగిల్ గా మారిందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. సిటీ జనాభాకి సరిపడా నాలాలు డ్రైనేజీలు లేకపోవడంతో నగరం జలమయంగా మారుతుందన్నారు. సిటీలోని ప్రధాన సమస్యలైన రోడ్లు, నాలాలు, 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఎస్ఆర్డీపీ పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. 4,000 కోట్లతో జలమండలి ఆధ్వర్యంలో డ్రైనేజీల అభివృద్ది పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రతి కిలోమీటర్కు బస్ షెల్టర్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సంబంధించినటువంటి అన్ని అంశాలతోనూ జీహెచ్ఎంసీ యొక్క పని ఫంక్షనింగ్ ముడిపడి ఉంటుందండి. అన్ని విభాగాల మీద ఫోకస్ చేయాల్సి, ఒక దానిపైన ప్రత్యేకించి చెప్పలేము. రోడ్స్ అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి అనేసి దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శానిటేషన్ ప్రజలతో భాగస్వాములు చేయాల్సిన విషయం
స్వచ్ఛ ర్యాంకింగ్లో మనము నగరం మంచి పేరుంది నగరానికి. అట్లాగే వేస్ట్ రీసైక్లింగు, వేస్ట్ సెగ్రిగేషను, రీసైక్లింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ విషయాలు. అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళడం, ప్రజలు భాగస్వాములు చేయడం, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి గ్రీవెన్సెస్, వాళ్ళ కంప్లైంట్స్, పిటిషన్స్, ఫిర్యాదులు వీటిని కూడాను ప్రయారిటీ ఇవ్వాలి. ఇంజనీరింగ్ విభాగాన్ని, పాలనా విభాగాన్ని, పాలనాధికారులందరినీ మనం తీసుకుని ముందుకెళ్తూ. సిటీలో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. డామేజ్ అయిన రోడ్లను బాగు చేసే పనిలో పడింది బల్దియా. 350 టీమ్స్ ఏర్పాటు చేసి గుంతలను పూడ్చుతోంది. అలా పూడ్చిన గుంతలు 2 రోజులకే మళ్లీ దెబ్బతింటున్నాయి. నగరంలో రోడ్ల రిపేర్ల పనులు ఎలా జరుగుతున్నాయో జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ ఎస్సీ మోహన్ సింగ్ తో రాజు ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ రోడ్లు మొత్తం చిత్తడి చిత్తడిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా గుంతలమయం. అయితే గుంతలను పూడ్చడానికి జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన గ్రేటర్ హైదరాబాద్లో అన్ని రోడ్లను పాట్ హోల్స్ ఫిల్ చేసే పనిలో పడింది. మరి ఎన్ని బృందాలు గ్రేటర్ హైదరాబాద్లో పాట్ హోల్స్ ఫిల్ చేసే పనిలో ఉన్నాయి? ఇప్పటి వరకు ఎంత మేరకు ఆ పనులు జరిగే తెలుసుకునే ప్రయత్నం అయితే మనతోని సెంట్రల్ జోన్ ఎస్సీ మోహన్ నాయక్ ఉన్నారా ఆయన అడిగి మోహన్ సింగ్ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పనన్నా, ఎట్లా జరుగుతుంది పాట్ హోల్స్ ఫిల్లింగ్? జిహెచ్ఎంసీలో మీరు చూస్తూ ఉన్నారు, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత సైంటిఫిక్గా మనము ప్రతి పాట్ హోల్స్ని చేసుకుంటున్నాము. జిహెచ్ఎం వార్డుకొక బృందాన్ని మేము పెట్టాము. దాంట్లో ప్రతి వెహికల్లో మనము జారు పెట్టుకున్నాము, కాంపాక్టర్ పెట్టుకున్నాము. పెట్టేసుకొని సైంటిఫిక్ వేగా మనము మొత్తంగా సెక్షనింగ్ చేసుకొని చేస్తున్నాము. ఎక్కడకు గవర్నమెంట్ కోరుకున్న విధంగా జీరో పాట్ హోల్ చేయాలనే ఉద్దేశంతో మనము ఈ బృందాలను ఏర్పాటు చేసుకొని త్వరితగతిన అటెండ్ అవుతున్నాం. అయితే రీసెంట్గా పడ్డటువంటి వర్షాలకు కూడా కొన్ని రోడ్లు ఎక్కడైతే మనము బీటీ రోడ్డు వేయలేదో, వేరే రోడ్లు పాత రోడ్లు ఉన్నాయో అవి వర్షానికి కొన్ని చోట్ల మనము లేయర్ లేచిపోతుంది. అటువంటి వాటికి కూడా ఎక్కడైతే 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే కాలపరిమితి ఉందో అవి దాటిన తర్వాత అక్కడ రీకార్పెటింగ్ వేయడానికి కూడా మేము అన్ని ప్రపోజల్స్ తీసుకొని శాంక్షన్స్ తీసుకొని ఏజెన్సీని రెడీ పెట్టుకుంటున్నాము. ప్రధానంగా మీరు పాట హోల్ ఫిల్ చేస్తున్న 1-2 రోజులలో మళ్ళీ కొత్త పాట హోల్స్ తయారవుతున్నాయి, అవి లేచిపోతున్న పరిస్థితి. అంటే పాట హోల్స్ పూర్తి స్థాయిలో చేయట్లేదా, లేకపోతే మీరు సైంటిఫిక్ మెథడ్లో చేస్తున్నా ఉన్నారు, ఎందుకు 1-2 డేస్లో మళ్ళీ పాట హోల్స్ రిపీట్ అవుతున్నాయి? అంటే అన్నీ అలాగా లేవు. కొన్ని ఎక్కడైతే వర్షం పడిన తర్వాత వాటర్ వర్షం వచ్చేస్తుందో, వర్షం వచ్చిన తర్వాత ఆ వాటర్ వల్ల మనకు ఆ పరిస్థితులు ఏర్పడుతుందో లేచిపోవటం, లేకుంటే జాగ్రత్తగానే చేస్తున్నారు. అటువంటి ఎక్కడ ఇటువంటి సందర్భాలు చాలా రేర్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వర్షం బీటీ పాటోలు వేసిన తర్వాత ట్రాఫిక్ వెహికులర్ ఇమిడియట్గా ఉంటుంది కాబట్టి కొంచెం సెట్టింగ్ టైం లేకపోవటం కూడా కొన్ని చోట్ల ఈ వర్షం వాటర్ నీళ్లు వచ్చే దగ్గర ఈ ఇబ్బంది ఏర్పడుతున్నది. సరే, ఈ పాట హోల్ ఫిల్లింగ్ ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎప్పటి వరకు హైదరాబాద్ పూర్తి స్థాయిలో పాట హోల్ ఫిల్ జరిగే అవకాశం ఉంది గ్రేటర్ హైదరాబాద్? ఇప్పుడు బంజారా హిల్స్ ఈ గారిని అడిగినాము, రోడ్ నెంబర్ 12 కానీ, రోడ్ నెంబర్ 10 కానీ, రోడ్ నెంబర్ 13 కానీ ఎక్కడ కూడా పాట హోల్స్ నేను స్వయంగా తిరిగినాను, పాట హోల్స్ లేవు. పాట హోల్స్ మేము నిరంతరంగా ఇది జరుగుతున్నది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనకు సీవరేజ్ మాన్యువల్స్ ఉండటం వల్ల వర్షపు నీళ్లు ఇండ్లు కడిగి రోడ్డు మీదకి వాటర్ పంపించటం వల్ల మనకి పాట హోల్స్ ఏర్పడటం జరుగుతూ ఉన్నది. ఏ రోజుకు ఆ రోజు మేము జీరో పాట హోల్స్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మొత్తానికి అయితే జీహెచ్ఎంసీ గత కొద్ది రోజులుగా కురిసిన హైదరాబాద్లో కురిసిన వర్షాలకు నగరంలో పెద్ద ఎత్తున పాట హోల్స్ పడ్డాయి, వేల సంఖ్యలు పడ్డాయి. జీహెచ్ఎంసీ కూడా యుద్ధ ప్రాతిపదికన పాట హోల్స్ ఫిల్ చేసే పనిలో పడింది. ఏదేమైనప్పుడు కూడా ప్రతి వార్డుకు ఒక్కొక్క ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అంతమంది మాన్సూన్ బృందాలని, అదేమైనా ఎమర్జెన్సీ బృందాలని గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 300 బృందాలు పాట హోల్స్ ఫిల్ చేసే కార్యక్రమంలో నిమగ్నం ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మరి నగర ప్రజలకు ఈ పాట్ హోల్స్ పూర్తి స్థాయిలో 1-2 డేస్లో కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజు విశిక్షణ హైదరాబాద్. సైతోపాద్ జువెనైల్ హోం నుంచి నిన్న రాత్రి 11 మంది బాలురు తప్పించుకుని పోయారు. బాత్రూం కిటికీ అద్దాలు తొలగించి బాలురు తప్పించుకుని పోయినట్లు జువెనైల్ హోం సిబ్బంది చెబుతున్నారు. సైతోపాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పారిపోయిన వారిలో 3 ఆచూకీ దొరికిందని, మిగతా వారి కోసం వెతుకుతున్నామన్నారు జువెనైల్ హోం అధికారులు. పారిపోతున్న బాలుర విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రాత్రి 11 మంది పిల్లలు బాత్రూమ్ వెంటిలేటర్ని విరగొట్టి, అంటే జీఐ పైప్ లోపల ఉండే ట్యాప్స్ విరగొట్టేసి ఆ ట్యాప్స్ల పైప్ల సాయంతో
విండోస్ని బ్రోకన్ చేసి అందులోకి 11 మంది సక్సెడ్ పారిపోయింది. ఈరోజు ఉదయం ఒక పిల్లోడిని, అంటే నిన్న రాత్రి మేము ఈ పారిపోయిన పిల్లల తల్లిదండ్రులతో కాంటాక్ట్లో ఉన్నాము. ఎవరు కన్సల్ట్ పోలీస్కు ఇన్ఫామ్ చేసినాం. వాళ్ళు పేరెంట్స్ ఏం చేశారంటే ఒక పిల్లోడిని ఈరోజు మార్నింగ్ ఉస్మానియా హాస్పిటల్ ప్రమాద స్థితికి చేరింది. హాస్పిటల్లో తరచూ పెచ్చులు ఊడిపడటంతో ప్రమాదాలకు కారణమవుతోంది. ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ స్థానంలో కొత్తది కట్టాలంటూ కొంతకాలంగా ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది ఇవాళ వినూత్న రీతిలో ఆందోళన చేశారు. హెల్మెట్ పెట్టుకుని సిబ్బంది డ్యూటీ చేశారు. ప్రభుత్వం వెంటనే పేషెంట్లతో పాటు సిబ్బంది ప్రాణాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది. కొన్నేళ్లుగా బిల్డింగ్ పైకప్పులు ఊడిపట్టమే కాక చిన్నపాటి వర్షానికే వాటర్ లీకేజ్ అవుతోంది. దాంతో పేషెంట్లు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు బిల్డింగ్ పెచ్చులు ఊడిపట్టడంతో పేషెంట్లు వైద్య సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి హాస్పిటల్ భయాందోళన పరిస్థితి ఏంటంటే, హాస్పిటల్ చాలా సంవత్సరాలు అవుతుంది ఇందులో కట్టి, కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేస్తే కొంచెం చాలా బాగుంటుంది. పేషెంట్లు కూడా చాలా అసౌకర్యంగా ఉంది. ఏ టైంలో ఎప్పుడు గోలి మీద పడుద్దో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరించి కొత్త హాస్పిటల్ని కట్టే విధంగా చేయాలా? మంచిగా లేదు సారు, వాళ్ళు ఇల్లు గారుడు అన్ని పురుగులు, మంచిగా వాసన అంత మెల్లుగా మంచిగా ఉండలేదు. ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా పేద పేషెంట్లు వస్తారు. పేషెంట్లు భయం భయంగా ఉంటున్నారు. మేము కూడా సరైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. పేషెంట్ల మీద కానీ మా మీద కానీ ఎప్పుడు పెచ్చలుడి పడతాయో, ఎక్కడి నుంచి పడతాయో, ఎవరికి ఏమవుతుందో అని భయం ఉంది. ఇన్నిసార్లు ఎజిటేషన్ చేసాము, ప్రొటెక్ట్ చేసాము, కొత్త బిల్డింగ్ కావాలని. మా గురించి కాదండి, పేద ప్రజల గురించి అడుగుతున్నాము. వాళ్ళు సేఫ్గా వెళ్ళి మంచిగా డిశ్చార్జ్ అయ్యి సంతోషంగా వెళ్ళాలని మేము కోరుతున్నాము. దానితోపాటు మాకు ప్రాణహాని ఉందని కోరుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో కొత్త బిల్డింగ్ నిర్మించాలంటూ గతంలో సిబ్బంది అంతా కలిసి జేఏసీగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. అయితే సర్కార్ నుంచి సానుకూల స్పందన రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా మళ్లీ బిల్డింగ్ పెచ్చులు ఉండటంతో హెల్మెట్లు ధరించి నిరసన తెలిపారు. హాస్పిటల్లోని వార్డులతో పాటు ఆపరేషన్ థియేటర్లో కూడా వర్షానికి నీరు చేరుతోందని, దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరుతున్నారు. ఉస్మానియా పాత బిల్డింగ్ కట్టిస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఒక 3 సంవత్సరాల ముందు వచ్చి హామీ ఇచ్చిపోయారు. ఆ బిల్డింగ్ పరిస్థితి సీఎం గారికి తెలుసు. అయితే కొన్ని కారణాల వల్ల 3 సంవత్సరాల ముందు మొదలు పెట్టలేదు. అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ భయానకంగా ఉన్నాయి. ఈ నెలలో చూసుకున్నట్లయితే 3 సార్లు పైనుంచి పెచ్చులు పడి పేషెంట్ ఇంజూర్ కావడం జరిగింది. చిన్న చిన్న గాయాలతో పేషెంటు బతికి పెట్టకట్టడం జరిగింది. అతి త్వరలో డిసిషన్ తీసుకొని దీనికి వెంటనే ఫౌండేషన్ వేయాలి. అతి త్వరలో కొత్త బిల్డింగ్ కట్టించాలని చెప్పేసి మేము ప్రగాఢంగా కోరుతున్నాము. ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్స్, పేషెంట్స్ అందరు కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఇక్కడికి రావడం కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందరు కూడా హెల్మెట్ పెట్టుకొని తిరిగితే గానీ సేఫ్ గా ఉండే పరిస్థితి లేదు. హెల్మెట్ కూడా ఓన్లీ తలకు మాత్రమే రక్షణ, ఇంకా బాడీకి మాత్రం రక్షణ కాదు. షోల్డర్ కి దెబ్బ తగిలింది నిన్న ఒక డాక్టర్ కి, ఒక పేషెంట్ కి పెచ్చు ఊడి షోల్డర్ మీద పడి దెబ్బలు తగిలినాయి. అలా ఇంకెంత మందికి అవుతో తెలియదు. కాబట్టి ఇంత అన్సేఫ్ జోన్ లో మమ్మల్ని ఉంచడం ప్రభుత్వానికి మాత్రం న్యాయం కాదు. వీళ్ళంత తొందరగా కొత్త బిల్డింగ్ కట్టేసి మమ్మల్ని అన్సేఫ్ జోన్ నుండి బయట పెట్టేస్తే బెటర్. మాకే కాదు, 24 అవర్స్ ఇక్కడ ఉండే ప్రజలకు ఇంకా ఎక్కువ రిస్క్ ఉంది. మేము ఓన్లీ మా కోసమే అడగట్లేదు, ప్రజలకు ఇంకెక్కువ ఇబ్బంది ఉంది. ఇప్పటికే చాలా వార్డులు ఏమాత్రం పనికిరావని నిర్ధారించిన వైద్యాధికారులు అన్సేఫ్ జోన్ గా డిక్లేర్ చేసిన పేషెంట్ల లోడ్ పెరగడంతో అక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఉస్మానియా హాస్పిటల్ కి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు వైద్య అధికారులు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దాదాపు 37 రకాల పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, ఆపరేషన్ చేస్తామని చెప్పారు. సిటీలో కంటి వెలుగు కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు వైద్య అధికారులు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో కంటి వెలుగు ప్రోగ్రామ్ అనేది అయితే హైదరాబాద్ లోని ప్రెస్ మిత్రుల కొరకు మరియు వారి ఫ్యామిలీస్ కోసము ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వెలుగులో ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది వస్తూ ఉన్నారు, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు. చాలా మంది చెప్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది అద్భుతంగా ఉంది, ఇది నిజంగా ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి మొదలుకుంటే చాలా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వరకు కూడా
గవర్నమెంట్ అనేది చాలా యూస్ఫుల్గా పెట్టింది. ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, ఇంకా కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. అద్దాలు ఇవ్వడమే కాదు, శస్త్రచికిత్సలు కూడా చేపిస్తాం. మీ ఇంటికి ప్రతి మెడిసిన్ కూడా అందజేసే ఏర్పాటు. వారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సంస్థ ప్రతినిధి మాజీ చీఫ్ సెక్రటరీ మోహన్ కద్దా. యాన్యువల్ స్టూడెంట్స్ కాంపిటీషన్ 2018 పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని హైస్కూల్ విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. సెప్టెంబర్ 30 హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఫైనల్స్ జరుగుతాయని, అదే రోజు విజేతలకు పురస్కారాలు అందిస్తామన్నారు. రచన చేయడంలోను మరి ఎలక్యూషన్ అంటే ఒక ఉపన్యాసాలు ఇవ్వడం ఒక ఇచ్చిన ఒక సబ్జెక్ట్ మీద, అవి రెండు ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 41 సెంటర్లు పెట్టి అంటే జిల్లా స్థాయిలో, మళ్ళీ అవి క్షేత్ర స్థాయిలో రీజనల్ స్థాయిలో పెట్టి 3-4 జిల్లాలకు ఒక క్షేత్రంగా చేసి ఈ రెండిట్లోనూ ఎస్ఐ రైటింగ్లోను ఎలక్యూషన్లోను అక్కడ పోటీలు. సిటీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ సందడి చేసింది. ఫిక్కీ యంగ్ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ లో పాల్గొంది. సక్సెస్ఫుల్ ఉమెన్ థింక్ డిఫరెంట్లీ అనే అంశంపై ప్రసంగించారు. సదస్సులో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. మహిళలు ప్రతి రంగంలో దూసుకుపోతున్నారని, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ రైట్స్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. హైదరాబాద్ అంటే ఇష్టమని, ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నానని చెప్పింది రవీనా టాండన్. I have always thought that FICCI is a great initiative because not only that they do service towards our society, but they come up with very innovative ideas of and to touch various different fields like women empowerment or you know, the girl child issues, the upliftment of certain sections of our society that are you know, actually help is very strongly needed. We can be saying whatever we want and however we want to get లైఫ్ స్టైల్ డిజీస్ లో దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలన్నారు సినీ నిర్మాత సురేష్ బాబు. చిరుధాన్యాలు తినటం, వాటి ఉపయోగాలపై సిరిలోకం పేరుతో ప్రొఫెసర్ ఖాదర్ రాసిన పుస్తకాన్ని సురేష్ బాబు ఆవిష్కరించారు. ఇప్పటి జనరేషన్ ఎదుర్కొంటున్న థైరాయిడ్, షుగర్, క్యాన్సర్ వివిధ రకాల జబ్బులను చిరుధాన్యాలు తినటంతో దూరం చేసుకోవచ్చని చెప్పారు పుస్తక రచయిత ఖాదర్. రుచి కోసం మసాలా, రిఫైన్డ్ ఆయిల్స్, కెమికల్ ఫుడ్స్ కు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. Very, very simple, very, very healthy, good, knowledgeable lifestyle tips unnai that many of us can follow. Ayana chesevi ayana cheppevi manam follow aithe it will be a very, very good life manandarku untundi. Ayana gurinchi nenu funny garu will give a background. A very renowned scientist, biochemistry, worked in all the multinational companies. Avanni odileskoni కామన్ మ్యాన్కి సింపుల్ హెల్తీ టిప్స్ ఫర్ లైఫ్. మనం తింటున్న పదార్థాలని చెప్పే డాక్టర్ ఇంతవరకు రాలేదు. ఆ కోవకు చెందిన మొదటి డాక్టర్ని నేను. అంటే మొత్తం మానవ కులానికి జరుగుతున్న దురంతాలన్నిటికీ కారణం మన నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క అని చెప్పేందుకు వచ్చాను నేను. సో దాన్ని మనం మార్చుకోవాలి. ఇవి మనం తినే పదార్థాలు కాదు, దానికి బదులుగా మన పూర్వీకులు తింటున్న ఆహార పదార్థాలే నిజమైన పదార్థాలు అని ప్రాయోగికంగా ఈ రోగాలున్న రోగులకి ఇచ్చి బాగు. ఒకరికి గిఫ్ట్ ఇచ్చే ముందు అది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇలా వెరైటీగా థింక్ చేసి మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేస్తారు. ఇన్ని రోజులు యునిక్ బహుమతిగా గోల్డ్ లేదా డైమండ్స్ తో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ లిస్టులో సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ చేరాయి. సిల్వర్ ఫిలిగ్రీలో ఎన్నో డిజైన్స్ రావడంతో మంచి డిమాండ్ పెరిగింది. కాలం మారినా, ఎన్ని అడ్వాన్స్ మెషినరీ ఐటమ్స్ వచ్చినా ప్రాచీన హస్తకళకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. అందుకే బంగారంలో ఎన్నో రకాల డిజైన్స్ వచ్చినా ప్రస్తుతం జనం సిల్వర్ ఫిలిగ్రీపై ఆసక్తి చూపిస్తున్నారు. జనం ఇష్టాలకు తగ్గట్టుగా మార్కెట్లోకి రకరకాల సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ వస్తున్నాయి.
ప్రాచీన హస్తకళైన ఈ సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ జిల్లాలో చాలా ఫేమస్. ఈ సిల్వర్ ఆర్ట్ ఇప్పుడు హైదరాబాద్ కు చేరింది. సికింద్రాబాద్ లోని కళా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ స్టోర్ వివిధ రకాల డిజైన్స్ అందుబాటులోకి తెచ్చింది. నేను పంచంజయ టెక్స్టైల్ బొమ్మడైన్ లో వర్క్ చేస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి ఇక్కడ, అంటే మా కంపెనీ త్రూ గిఫ్ట్స్ ఇక్కడ తీసుకుంటాము. నేను పర్సనల్ గా కూడా తీసుకుంటాను. ఫినిషింగ్ వీళ్ళది డిజైన్స్ అన్ని బాగుంటుంది. సో లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర దొరికే చాలా మంచిగా దొరుకుతుంది. సో నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను వీళ్ళ దగ్గర తీసుకున్నది. మంచి అవుట్ ఫినిష్ తో చేసే ఫిలిగ్రీ ఐటమ్స్ కు డిమాండ్ ఉందంటున్నారు కళాకారులు. ఒక ఐటమ్ చేయడానికి 20 నుంచి 40 రోజులు పడుతుందంటున్నారు. ఎక్కువగా దీపాలు, బౌల్స్, ట్రే, గిఫ్ట్ బాక్స్, ఫోటో ఫ్రేమ్స్, పెన్స్ తో పాటు ఈ మధ్య జ్యువెలరీ ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నామని చెప్తున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ అనేది కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో అయ్యేదండి. ఆ చుట్టుపక్క రూరల్లో అయ్యేది. అయితే ఇప్పుడు ఇది మన పబ్లిక్ ఫెసిలిటీ గురించి హైదరాబాద్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడనే కొంతమంది వర్కర్లతోని ఇక్కడనే వర్క్ జరపబడుతుంది. ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులకు మ్యారేజ్ గిఫ్ట్లు అటువంటివి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టమైన డిజైన్ కూడా చేయించుకోదలుచుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డిజైన్ కూడా చేయడం జరుగుతుంది మేడం. ఇందులో పికాక్స్, ట్రేస్, కొన్ని స్టాచ్యూస్, పెన్స్, కార్పొరేట్ గిఫ్ట్స్, అంటే ఐటమ్ని బట్టి 20 రోజులు, కొన్ని 30 డేస్, 45 డేస్ అలా టైం పడుతుందండి. ఇప్పుడు సిల్వర్ ఫిలిగ్రీలో కూడా మంచి జ్యువెలరీ పీసెస్ రావడంతో అమ్మాయిలు ఎక్కువగా వీటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెద్దవాళ్లతో పాటు పిల్లలకి కూడా మంచి ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్, నెక్ ఐటమ్స్ కూడా స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి మరీ రెడీ చేయించుకుంటున్నారు. ధర తక్కువ ఉండటంతో పాటు నీట్ ఫినిషింగ్ ఉందంటున్నారు. ఫిలిగ్రీలో జ్యువెలరీ చాలా అందంగా ఉంటుంది. బ్రాస్లెట్స్ కానీ, పిల్లలకి ఏవైనా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ లాంటివి కూడా బాగుంటాయి. చాలా మంది తీసుకోవడం జరుగుతుంది. స్టోన్స్ అవి కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ డిజైన్స్ ఎక్కడ లభించవు. ప్రతిసారి కరీంనగర్ కు పోలేని వారికి సిటీలో కూడా సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ దొరకడం చాలా హ్యాపీగా ఉందంటున్నారు నగరవాసులు. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక చిత్రంతో చూపించవచ్చు. చిత్రకారుడి బ్రష్ నుండి ప్రతి చిత్రము ఓ అద్భుతమే. అలాంటి పెయింటింగ్ ఆర్ట్ పై మరింత ఇష్టం పెంచుకున్న ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ కోసం ఓ బృందావనమే కేటాయించారు. వారు గీసిన చిత్రాలను ఆ ఇంట్లో భద్రపరుస్తూ రేపటి తరాలకు చిత్రకళపై అవగాహన కల్పిస్తున్నారు. చిత్రకళలో ఎన్నో రకాలున్నాయి. ఇందులో కాన్సెప్షనల్ ఆర్ట్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. మామూలు పెయింటింగ్తో పోలిస్తే ఈ కాన్సెప్షనల్ ఆర్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బతుకు చిత్రం, పల్లె జీవన విధానం ఉట్టిపడేలా ఈ చిత్రాల్ని గీయడంలో పాల్ బ్రదర్స్ చాలా ఫేమస్. వీళ్ళు గీసిన చిత్రాల కోసం ఓ బిల్డింగ్నే కొనుగోలు చేసి మరీ దాంట్లో ప్రదర్శనకు పెట్టారు. తాము వేసిన ఆర్టుకు ప్రత్యేక గుర్తింపు రావాలని లాలాపేటలో ఓ స్టూడియోని ఏర్పాటు చేసుకుని ఆర్ట్ మిల్ అని పేరు పెట్టారు. చుట్టుపక్కల ఉండే పిల్లలు, పెద్దలు ఆసక్తిగా గమనించడంతో పాల్ బ్రదర్స్ స్టూడియో పెట్టారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేలా స్టూడియోను నిర్మించినట్లు చెబుతున్నారు. మోస్ట్లీ ఆర్ట్ స్టూడియోస్ చాలా పర్సనల్ ఉంటుంది, ఎవరిని అలౌ చేయరు లోపల. ఈ పాత ప్లేస్ని తీసుకొని రిస్టోర్ చేస్తున్నప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ తీసుకొని లోపల చూడాలనుకున్నారు. నేను అదే అనుకున్నాను, ఫస్ట్ నాది పర్సనల్ ప్లేస్ అని నేను స్టార్ట్ చేసినాను. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూసి వాళ్ళని అలౌ చేసినాను. ప్రజెంట్ ఇష్యూస్ పైన వర్క్ చేసిన వాళ్ళని కాంటెంపరీ ఆర్టిస్ట్ అంటారు. ఎక్కువ మటుకు ఈవెన్ పాత మీడియం తీసుకొని కూడా కొత్తది చూపించడం కూడా కాంటెంపరీ ఆర్ట్. మామూలుగా అయితే కాంటెంపరీ ఆర్టిస్టులు తమ స్టూడియోకి విజిటర్స్ని అనుమతించారు. అయితే పాల్ బ్రదర్స్ ఏర్పాటు చేసిన ఈ ఆర్ట్ మిల్కి ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడొచ్చు. ఆర్ట్పై ఇంట్రెస్ట్ ఉంటే సందేహాలు అడిగి తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పాల్ బ్రదర్స్ వేసే ఒక్కో చిత్రం మంచి మెసేజ్తో ఉండటంతో పాటు ఆలోచింపజేస్తాయి. పాల్ బ్రదర్స్కి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే పాజిటివ్, నెగిటివ్ మీద కూడా పెయింటింగ్స్ వేస్తారు. ఈ ఆర్ట్ అంటే ఇష్టం ఉన్నవారికి అవగాహన కూడా కల్పిస్తామంటున్నారు. అందరికీ చిత్రకళ గురించి తెలపడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. ఈ పెయింటింగ్స్ అన్ని వయసుల వారికి అర్థమవుతుందని, ఒక్కో పెయింటింగ్ లో చాలా అర్థాలు కనిపిస్తాయంటున్నారు. నా వర్క్స్ లైఫ్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మీద బేస్ అయ్యి ఉంది.
సో ఇట్ ఇస్ బోత్ అన్నట్టు నెగిటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్ మీద ఉంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మీద నేను వర్క్ చేస్తాను, వేరాస్ మై బ్రదర్ ఏం చేసుకుంటాడంటే మెటీరియలిస్టిక్ వరల్డ్. బేసిక్గా మా ఇద్దరు సబ్జెక్టు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, కానీ ఏంటంటే వీ బోత్ వర్క్ ఇన్ సమ్ వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మీడియమ్స్ అన్నట్టు. ఆర్ట్పై ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఆర్ట్ మిల్కి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా టైం గడపచ్చు. పెయింటింగ్ పై ఆసక్తి ఉంటే అన్ని విధాల సాయం చేస్తామంటున్నారు పాల్ బ్రదర్స్. ఫోటో జ్ఞాపకాలకు ప్రతిరూపం. పిల్లల ప్రతి మూమెంట్ను ఫోటోలో బంధించి పేరెంట్స్ భద్రంగా దాచుకుంటున్నారు. పేరెంట్స్ మిస్ అయిన దాన్ని పిల్లలకు అందిస్తున్నారు. అప్పుడే పుట్టినప్పటి నుండి ప్రతి కదలికను కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నారు. మనీతో సంబంధం లేకుండా జ్ఞాపకాలను భద్రపరిచేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. గతంలో పిల్లల్ని 8-9 నెలలు నిండే వరకు ఫొటోస్ దింపనిచ్చేవారు కాదు, కానీ ఇప్పటి పేరెంట్స్ తమ పిల్లల ప్రతి కదలికను డాక్యుమెంటరీ చేయించుకుని దాచుకుంటున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల్ని ఫుల్ కేర్ గా ఫొటోలు దించే స్పెషల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఫోటోగ్రఫీ ఇప్పుడు బాగా ట్రెండీ అయిపోయింది. మెటర్నిటీ ఫోటోషూట్ అని చెప్పేసి, బేబీ ఫోటోషూట్ అని చెప్పేసి, అండ్ ఎవ్రీ మంత్ బేబీ పుట్టినప్పటి నుంచి 12 మంత్స్ వరకు బేబీ ఎలా ఎలా చేంజ్ అవుతుంది, వాళ్ళ బేబీ లుక్స్ కి తగ్గట్టు లొకేషన్స్ ప్లాన్ చేస్తూ షూట్ చేస్తున్నాము. వాళ్ళని లిటిల్ బిట్ స్మాల్ లైటింగ్ లో షూట్ చేస్తుంటాం. వాళ్ళ హ్యాండ్స్ మూమెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫింగర్స్ కావచ్చు, వాళ్ళ ఐస్, లిప్స్, అంటే ఇండివిజువల్ కూడా వాళ్ళ లిటిల్ బిట్ స్మాల్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తుంటాం. సో లైఫ్ లాంగ్ ఉండే మెమోరీస్ ఇవి. ఫొటోస్ కోసం డిఫరెంట్ థీమ్స్ కూడా ఉంటాయంటున్నారు ఫోటోగ్రాఫర్స్. వాటిలో సీషోర్, టర్టిల్, బాస్కెట్, ఫ్రాగి ముఖ్యమైనవి. పిల్లలున్న ఇంటిలోనే సెట్టింగ్ వేసుకుని వాటికి అనుగుణంగా ఫొటోస్ తీస్తున్నారు. బేబీ ఫోటోషూట్ తో పాటు మెటర్నిటీ ఫోటోషూట్ కు కూడా ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తున్నారు. మా బాబులకు 1-2 సంవత్సరాలకు తీసేవాళ్ళము. మా మన్మరాళ్ళకు నెలకు మంత్కు కానీ ఎప్పుడు కానీ తీస్తున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మాకు చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ వాళ్ళు మిస్ అయిన మూమెంట్స్ అన్ని వాళ్ళ పిల్లలు మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. రకరకాల ఫోటోషూట్స్, టీజర్స్ చేయిస్తున్నారు. వీటితో పాటు పోస్ట్ అండ్ ప్రీ డెలివరీ ఫోటోస్, డాక్యుమెంటరీలు చేసి జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకుంటున్నారు. రీసెంట్ గా మా పాపది ఫోటోషూట్ చేయించామండి. ఫోటోషూట్ అనేది ఎందుకు చేయిస్తామంటే వాళ్ళు ఎలా చేంజ్ అవుతున్నారు ఏంటి మనకు తెలియడానికి, మెమొరీగా ఉండడానికి చేయించుకుంటాము. మా పాపది పుట్టిన క్షణం నుంచి ప్రతి మంత్లీ ఫోటోషూట్ చేస్తూనే ఉన్నాము. చిన్నప్పటి నుండి వాళ్ళ ఫొటోస్ అన్ని, కాస్ట్యూమ్స్ అండ్ స్టైల్స్ అంతా మనకి ఫోటోషూట్ ద్వారా తెలుస్తుంది. ఆ ఫొటోస్ ఇప్పుడు చూస్తే చాలా మెమొరీగా ఉంటుంది. అకేషనల్లీ ఫొటోస్ దిగటం ఒకప్పటి మాట, ఇప్పుడు లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ ని కెమెరాతో బంధించి భద్రంగా దాచుకుంటున్నారు. సిటీలో మరో ఎక్స్పో ప్రారంభం కానుంది. హిమాయత్ నగర్ లోని టీటీడీ కళ్యాణ మండపంలో సిల్క్ అండ్ కాటన్ ఎక్స్పో లోగోతో పాటు కర్టన్ రైజర్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో మోడల్స్ క్యాట్ వాక్ తో అదరగొట్టారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 16 వరకు ఎక్స్పో జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. కొత్త కలెక్షన్స్ తో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. సిల్క్ అండ్ కాటన్ ఎక్స్పో ఈ నెల 31 నుంచి 16 వరకు టీటీడీ కళ్యాణ మండపం హిమాయత్ నగర్లో 75 కళాకారులచే 5,000 రకాల చేనేత వస్త్రాల ఉత్పత్తులచే ఓపెన్ చేయబడుతుంది. ఇందులో మీకు 13 రాష్ట్రాల నుంచి వచ్చిన రకరకాల ఉత్పత్తులు పెట్టబడడం జరిగింది. దీంట్లో మన 2 రాష్ట్రాల నుంచి ఉప్పాడ, కలంకారీ, జామ్దాని వర్క్, తర్వాత మీకు వేరువేరు రకాల మంగళగిరి చేనేత వస్త్రాలు, టాప్స్, పోచంపల్లి, పర్టికులర్గా మీకు చేనేత వస్త్రాలు కాబట్టి మనకు తక్కువ ధరలలో వీవర్స్ నుంచి తయారు చేసిన మీకు డైరెక్ట్. సిటీలో మరో ప్రీమియర్ లీగ్ సందడి చేయనుంది. వచ్చే నెల 14 నుండి 30 వరకు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ నిర్వహిస్తున్నట్లు చింతల స్పోర్ట్స్ కంపెనీ ప్రకటించింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ లీగ్ లో 8 ఫ్రాంచైజీల జట్లు పాల్గొంటున్నాయి. మ్యాచ్లన్నీ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్స్ చెప్పారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకి ఈ లీగ్ ప్లేయర్లకి మంచి ప్లాట్ఫామ్ కల్పిస్తుందన్నారు. Selected by the Telangana Kabaddi Association. There were 2,000 people who participated in selection across all the districts of Telangana. Out of that, 400 people were sent to Sarunagar on 15th of August. From that, they picked up 150. From 150, they zeroed down to 112. And they created 8 equal teams, which consist of
raiders, all-rounders, defenders, left cover, left corner, right cover, right corner. And then on the 22nd of August, the team owners pick their coaches as well as the teams by way of draw. Next year, we are planning. సికింద్రాబాద్లోని శ్రీ ఆదర్శ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కలర్ఫుల్ గా సాగింది. ఈవెంట్ లో స్టూడెంట్స్ డాన్స్లతో అదరగొట్టారు. సీనియర్స్ జూనియర్స్ అంతా ఫ్రెషర్స్ పార్టీని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్.